గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర కమిషనర్ శ్రీ వాడ్రేవు చిన్నవీరభద్రుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటిడిఏకి విచ్చేశారు. ఈ సందర్భంగా గిరిజన ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు బిడ్డకి తేజేశ్వరరావు, చైర్మన్ మోహన్ మరియు సంఘ ప్రతినిధులతో రాష్ట్ర కమిషనర్ని కలిసి తమ డిమాండ్ను తెలియజేశారు. గిరిజన ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యాయులు శ్రీ బిడ్జికి తేజేశ్వరరావు మాట్లాడుతూ, నాన్ షెడ్యూల్ గ్రామాలని షెడ్యూల్ గ్రామాల్లో కలపడం, జీవో మూడు పునరుద్ధరించి ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న వర్కింగ్ స్టాఫ్ ని తీసుకోవాలన్నారు. చాలా పాఠశాలల్లో సెక్యూరిటీ గార్డ్స్ లేరు, వారిని నియమించేటట్టు చూడాలన్నారు. అలాగే 1/70 యాక్ట్ రెవెన్యూ అధికారులు సరిగ్గా అమలు చేయడం లేదు, దానిని పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైబల్ డైరెక్టర్ వారు ఇచ్చారు. వారి ప్రధానమైనటువంటి మా జిల్లాకున్న ప్రధానమంత్రి సమస్యలు అంటే, ఒకటి నాన్ షెడ్యూల్ గ్రామాలు అంటే షెడ్యూల్ గ్రామాల్లో కలపాలనేటువంటి ప్రధానమంత్రి. అదేవిధంగా డిఎంఎస్ నెంబర్కి గతంలో డిఎంఎస్ నెంబర్ అనేది మేము హైకోర్టులో గెలుచుకున్నాము. మరి ఈరోజు అనకూడదు, భారతదేశంలో అంటే ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం అంటే మాకు తెలుపుకోదు, 5వ రాజ్యాంగం. మరి దాంట్లో 5th పారాలో 2 ప్రాప్తికి అయినా మాకు ఆర్డినెన్స్ అని చేయమని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, అది మీకు న్యాయం జరుగుతుంది కూడా డైరెక్ట్గా చెప్పారు. కాబట్టి ఆ విషయాన్ని ప్రభుత్వం కూడా పరిశీలించాలి, ఎందుకంటే మాకు జీవోఎంఎస్ తీరు చాలా మాకేంటే అత్యంత ముఖ్యమైనటువంటి యాక్ట్ అది. ఈరోజు నిరుద్యోగి యువత అనేకమైనటువంటి వెల్ క్వాలిఫైడ్ ఈరోజు ఉన్నారు గిరిజనుల్లో, కానీ ఈరోజు ఆ జీవోఎంఎస్ కొట్టివేయడం వల్ల నిరుద్యోగులకు ఈరోజు అంత గిరిజనులు తిరుగుతున్నారు రోడ్ల మీద. కాబట్టి ప్రభుత్వం స్పందించి మాకు జీవోఎంఎస్ పట్ల ఒక చట్టబద్ధమైనటువంటి కల్పించాలని కోరుతున్నాం ప్రభుత్వానికి మీ ద్వారా. అదేవిధంగా ఇటువంటి ఆశ్రమ పాఠశాలలు ఇంతవరకు ఎంత మెన్ అనేది లేదు, కాబట్టి క్లాస్ ఫోర్ ముఖ్యంగా అంటే బాలి క్లాస్ అంటూ ఆశ్రమ పాఠశాలలో కూడా అయితే ఏఎన్ఎంస్ లేరు, అదేవిధంగా నైట్ వాచ్మెన్స్ కూడా లేరు. కాబట్టి దీనివల్ల అంటే వాళ్ళు మా పిల్లలంటే సెక్యూరిటీ లేదు, అనారోగ్యం పాల్గొంటున్నారు. కాబట్టి తక్షణమైన ప్రభుత్వం స్పందించి పై పూర్తి వచ్చి కోరుతున్నాం. గిరిజన ప్రాంతాల్లో మాకు రక్షణ కవచం అంటే 1/70. మరి 1/70 యాక్ట్ అనేది అంటే రాష్ట్రవ్యాప్తంగా దీనికి అంటే తూట్లు పొడుస్తున్నారు. కాబట్టి ఆ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలనేసి అంటే గౌరవ డైరెక్టర్ గారికి కలవడం జరిగింది. ఇప్పటికే దీని పట్ల కొన్ని అంటే తీర్పులు కూడా అంటే వచ్చి ఉన్నాయి, ఆ నాయకులు ఇచ్చినటువంటి తీర్పు కూడా అమలు చేయడం లేదు రెవెన్యూ అధికారులు. కాబట్టి దీని పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం వారు స్పందించి ఈ 1/70 యాక్ట్ విషయాలు మాత్రమే అనకూడదు, వాటి మీద అమలు చేయాలని మీడియా ద్వారా మేము కోరుతాను. థ్యాంక్ యూ.